విధాత ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేయాలనుకుంటుంది, రైతుల్ని పక్క భూమి హక్కులు ఏ విధంగా కల్పించాలనుకుంటుంది అనే అంశాలపై మనతో మాట్లాడడానికి కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో భూ పరిపాలన అనేది ఏ విధంగా ఉండబోతుంది, భూమి సమస్యని ఏ దృక్పథంతో మీరు చూస్తూ ఉన్నారు? చూడండి, ఇది రెవెన్యూ వ్యవస్థ చాలా పగడబందీ వ్యవస్థ. ఆ వ్యవస్థ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ, కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు, తహసీల్దారు, ఈ వ్యవస్థ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెల్లగా మెల్లగా ఈ వ్యవస్థను అంతా ధ్వంసం చేసిండు, నష్టం చేసిండు. అంతేకాకుండా ఇందులో ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశంలో భూములన్నీ సర్వే చేయాలని, సర్వే చేసిన తర్వాత ఎవరు భూమి హక్కు ఎవరికి ఉందో నిర్ధారించిన తర్వాత దానికి అసెంబ్లీలో ఒక టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకురావాలని, తద్వారా ఈ సర్వే చేసిన తర్వాత మొత్తం రికార్డులన్నీ డిజిటలైజ్ చేయాలనేది ఉద్దేశం. ఆ రకంగా చేసిన ఉద్దేశం ప్రకారంగా ఈ రాష్ట్రానికి కేసీఆర్ ప్రభుత్వానికి 83 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ జిల్లాలో ఏ మండలంలో ఒక్క ఎకరం సర్వే చేయలేదు. ఈ టైటిల్ గ్యారంటీ చట్టం అయితే అసలు దాన్ని ముట్టుకొని ముట్టుకోలేదు. దీని విషయంలో చెప్పాలి అనంటే నిజంగా ముఖ్యమంత్రి గారు 2017 డిసెంబర్లో భూముల రికార్డుల ప్రక్షాళన అని ఒకటి మొదలుపెట్టింది. 17 నుంచి మొదలు పెడితే 18 ఎన్నికలకు వచ్చేటప్పటికీ అంతంత మాత్రమే రికార్డు తయారైనవి. అప్పుడేమైంది, 18 ఎన్నికల కంటే ముందు చాలా తెలివికల్లోడు కేసీఆర్ రైతుకు రైతు బంధు అనే ఒక స్కీమ్ పెట్టాడు. దానివల్ల ప్రభుత్వం ఇచ్చే ఇప్పుడు ఏదైతే రైతు బంధు ద్వారా ఆయన డబ్బులు ఇస్తున్నాడో ఏటా 10,000 రూపాయలు, ఆ డబ్బు 18లో ఎవరెవరికైతే పుస్తకాలు అందమే వాళ్ళకంతా డబ్బులు ఇవ్వడం వల్ల 2018లో ఆ మెజారిటీ గెలవడానికి కేవలం రైతు బంధు, రైతులే కారణం, రైతులే ఓట్లేసిండ్రు. ఎవరికైతే 100,000 మందికి అప్పటికి పుస్తకాలు రాలే, వాళ్ళ రికార్డులు కూడా ఆన్లైన్లో లేవు, అయినా కూడా వాళ్ళకి హామీ ఇచ్చిండు చేస్తాను. ఈ రకంగా దీన్ని ఒక దురుద్దేశము రెడ్డి గారు దీని వెనకాల ఏమిటంటే తెలంగాణలో భూములు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడు చాలా పగడబందీగా చట్టాలు కూడా బాగున్నాయి, కానీ ఈయన ఒకటేమో ఎన్నికలకు వాడుకోవాలని ప్రభుత్వ సొమ్ముతో గెలిచి వచ్చిండు. 18 తర్వాత ఈరోజు వరకు మేము అనేక సందర్భాల్లో, నేను ప్రత్యేకంగా, నేను ఒక వ్యవసాయదారుడిగా శాసనసభ్యుడిగా నాకుండే అనుభవంతో ఒక సబ్ కమిటీ వేసుకున్నాం. ఆ సబ్ కమిటీలో దామోదర్ రాజనరసింహ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, వారు కూడా ఇందులో వారి చైర్మన్గా ఉండి నేను కన్వీనర్గా ఉండి మేము చాలా అధ్యయనం చేసి 5 సంవత్సరాలు ప్రభుత్వానికి అనేకమైన సూచనలు చేసిన, ఇందులో ఈ తప్పులు ఉన్నాయి సరిచేయండి. హరీశ్వరరావు గారిని సబ్ కమిటీ వేసిండు, వారికి కూడా చెప్పినాం. చీఫ్ సెక్రటరీ గారికి, సోమేష్ కుమార్ గారికి, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మేము 10 మందికి పోయి పూర్తిగా వివరంగా మాకుండే సమాచారం ప్రకారంగా ఇవన్నీ సరిచేయండి. దాదాపు 25 లక్షల కుటుంబాల భూములు ఇవి ఆన్లైన్లో ఎక్కకుండా నిషేధిత జాబితాలో ఉన్నాయి. చట్ట ప్రకారంగా నిషేధిత జాబితాలో ఏమి ఉండాలి? ప్రభుత్వ భూమి ఉండాలి, ఎండోమెంట్ భూములు ఉండాలి, వర్క్ భూములు ఎక్కడైనా ఉంటే ఇట్లాంటి భూములే ఉండాలి. కానీ పట్టా భూములు కానీ, ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్మెంట్ భూములు కానీ ఆ 22A క్లాస్ ప్రకారంగా నిషేధిత జాబితాలో పెట్టడానికి లేదు. అయితే దాదాపుగా 25 లక్షల కుటుంబాల భూములన్నీ కూడా ఇప్పటి వరకు నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, వారికి ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వారికి అన్ని ఎక్కడ పడ్డది? అసైన్మెంట్ భూముల మీద పడ్డది. అసైన్మెంట్ భూములు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 24 లక్షల పైచిలుకు ఉన్నాయి. ఆ భూములను అమ్ముకోవడానికి ఒక ప్లాన్ చేసిండు. దాంట్లో మొదటగా HMDAను
ముందుపెట్టాడు. హెచ్ఎండి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీని ముందుపెట్టి ఎవరైతే హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఉన్నాయో, ఖరీదైన భూములు దాదాపుగా నేను అనుకుంటా కోట్ల రూపాయలలో ఉన్న భూములన్నింటినీ వాళ్ళకి ఒక ఎకరం ఉంటే 400 గజాలు ఇచ్చి ఆ ఎకరం భూమి తీసుకోవడము ఇదంతా ప్లాట్లు చేసి ఇది వేలం వేసి అమ్ముకున్నాడు. దాదాపుగా 64,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇంకొక వ్యవహారం ఎక్కడంటే గజ్వెల్లులో ఆయన నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 1500 ఎకరాలు ఈ అసైన్మెంట్ భూమి ఉన్నది. ఆ భూమికి ఏం పెట్టాడు, వ్యవసాయ ప్రాసెస్ ఉత్పత్తుల ప్రాసెస్ ఇండస్ట్రీస్ అని పేరు పెట్టిండు. దానికి ఎవరికి ఇచ్చిండ్రు ఆ 1500 ఎకరాల భూమి అని అంటే క్యాబినెట్లో ఉన్న మంత్రులు స్వయాన, ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి కూడా 50 ఎకరాలు ఆ విధంగా బినామీ పేర్లతో కేటాయించుండు. ఇది రెండవది. ఇక మూడవది చందన్వెల్లి అని గ్రామం ఉంది, ఎక్కడ ఈ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ దగ్గర. అక్కడ 2000 ఎకరాలు అసైన్మెంట్ భూమి, చాలా ఖరీదైన భూమి. దాని మీద కన్నేసి ఆ 2000 ఎకరాలు కూడా 9 లక్షల రూపాయల చొప్పున కొన్నాడు. దాదాపు మా దగ్గర డాక్యుమెంట్ కూడా ఉంది, అక్విజిషన్ అనే పేరుతో చేసి 9 లక్షలకు రైతాంగానికి ఇచ్చి 98 లక్షలకు మల్టీనేషనల్ కంపెనీలకు అమ్మాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారా అంటే అమెజాన్ కంపెనీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చారు. ఒక్కొక్క కంపెనీకి పెద్ద ఎత్తున భూములు ఇచ్చాడు. ఆ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉంది, ఇచ్చింది ఉంది, ఆయన అమ్ముకున్నది ఉంది. దీంట్లో డైరెక్ట్గా నేను ఈరోజు ఆయన అంటున్నాడు కదా మేతా అని, కేటీఆర్ గారికి ఇందులో సంబంధం ఉన్నది. ఇప్పుడు ఈ రకంగా ఇందిరాగాంధీ ఆనాడు భూ సంస్కరణ తీసుకొచ్చి పంచిన భూములు అప్పనంగా దీని ఈ విధంగా మల్టీనేషనల్ కంపెనీలకు ఇవ్వడానికి లేదు. ఏమైనా కంపెనీ ఒక చోట కంపెనీ పెట్టాలి అని అంటే ప్రభుత్వం ఏం చేయాలి, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచి నీళ్ళు అవసరం ఉంటే నీళ్లు కానీ, కరెంట్ అవసరం ఉంటే కరెంట్ అవసరం కానీ. ఒకవేళ ఈ ప్రాంతం వాళ్ళకి బాగా ఉద్యోగాలు వస్తున్నాయి అని అంటే ఒక 5 ఏళ్ళు ట్యాక్స్ సెలవు ఇవ్వాలి. సో ఇవన్నీ ఏం చేయకుండా డైరెక్ట్గా అమ్ముకున్నాడు. ఇంతకంటే ఏం కావాలి, ఇంతకంటే ఆయన తింటున్న మేదలో నేను ఇన్ని విషయాలు చెప్పిన, హెచ్ఎండిఏని పెట్టుకొని ప్రాసెస్ పేరుతో డైరెక్ట్గా మల్టీనేషనల్ కంపెనీలకు, ఇవన్నీ కూడా మేము వారికి చెప్పినాం, సోమేష్ కుమార్కి చెప్పినాం. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి రేపు క్యాబినెట్ మీటింగ్ అనగా నేను స్వయంగా డెలిగేషన్ తీసుకొని వెళ్ళి, అమ్మా ఇవన్నీ చూడండి, దీన్ని రేపు క్యాబినెట్లో పెట్టండి అని చెప్తే ఒక్క మాట కూడా హామీ రాలే. అందువల్ల భూముల విషయానికి వస్తే ఇది పెద్ద కుంభకోణం. ఒకటి సార్, ధరణి తీసుకొచ్చిన తర్వాత మేము రైతులకు పారదర్శకంగా ఉన్నాం. రేపు భూమాతని వీళ్ళు తీసుకొస్తున్నారు, భూమి వేయడానికి తీసుకొస్తున్నారు, నమ్మొద్దని చెప్పి కేసీఆర్ గారు నిన్న స్టేషన్ కనుపూర్ సభలో రెడ్డి గారు, ఇది కేసీఆర్ చాలా అసహనంగా ఉన్నాడు. ప్రజలలో పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడుతున్న ధోరణి చూస్తుంటే ఇది మేమేమన్నాము, ఇందులో స్పష్టంగా ఉంది, చాలా క్లియర్గా పెట్టినాం. ఇవన్నీ కూడా ధరణి అనే పేరుతో నీవు భూములనన్నీ కూడా ఈ డిజిటలైజేషన్ చేసే వ్యవస్థనంతా కూడా ఒక బయటి కంపెనీ, ఫారిన్ కంపెనీ చేతిలో పెట్టింది. తద్వారా ఈయన ఏం చేస్తున్నాడు, ఈ భూములు అవసరం ఉన్నప్పుడల్లా అమ్ముకోవడం, తెల్లారి ఇబ్బందులు పెట్టడం రైతులు, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మేము చాలా జాగ్రత్తగా లోతుగా ఆలోచన చేసి డిక్లరేషన్ చేసినాం, ప్రజల ముందు పెట్టినాం. మేము అధికారానికి వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థను మళ్ళీ బలోపేతం చేస్తాం. ఇప్పుడు ఇదేదైతే ఈయన మాటిమాటికి అంటున్నాడు కదా, ధరణి తీసుకెళ్ళి బంగాళాఖాతంలో వేస్తారట అనే మాటలు మాట్లాడుతున్నాడు. మేము అన్నది అది కాదు, ధరణిలో అనేకమైన లోపాలు ఉన్నాయి. ఇదివరకు కాగితం మీద రికార్డులు పెట్టేవాళ్ళు, పట్ట ఏర్పట్టువారి వ్యవస్థ నుంచి కూడా మొన్నటి వరకు పెట్టేవాళ్ళు. కానీ డిజిటలైజేషన్ చేయాలనే ఒక ప్లాన్ వచ్చిన తర్వాత దీన్ని అస్తవ్యస్తం చేసిండు కాబట్టి ప్రతి గుంట, ప్రతి ఎకరం, ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామంలో ఎంత భూమి ఉంది, ఎవరు హక్కుదారులు, కబ్జాలో ఎవరున్నారు, ఇవన్నీ చూసి ప్రతి గ్రామం నుంచి రికార్డులను తీసి
అవన్నీ నమోదుపరిచి పక్కా నమోదుపరిచి దానితో పాటుగా భూమి హక్కు కలిగిస్తూనే దానికి గ్యారెంటీ కూడా టైటిల్ గ్యారెంటీ చట్టం శాసనసభలో తెస్తాము అనే మాట ఇందులో చాలా స్పష్టంగా చెప్పినాం అందువల్ల ఏమవుతది ఒకవేళ రేపేమైనా భూమి హక్కు విషయంలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వమే బాధ్యత ఉంటుంది అట్లాంటి వ్యవస్థ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చేసిండు సర్వే అయిపోయింది ఎవరి భూములు వాళ్ళకి పట్టాలు ఇచ్చిండ్రు గ్రామంలో ఒక వ్యవస్థ పెట్టిండ్రు టైటిల్ గ్యారెంటీ చట్టం కూడా అక్కడ తీసుకొచ్చిండ్రు సో ఇంత వేగంగా పక్క రాష్ట్రంలో జరిగితే నీకు మొత్తం నేను ఒకటి చెప్పగలుగుతా రెడ్డి సాబ్ ఇవాళ భారతదేశంలో గుజరాత్తో సహా కర్ణాటకతో సహా ఎక్కడెక్కడైతే బీజేపీ ప్రభుత్వ పరిపాలన ఉందో అక్కడక్కడ అన్ని చోట్లలో కూడా సర్వే జరిగింది రికార్డులు సరి చేశారు కానీ ఇదొకటే ఒక రాష్ట్రం మొత్తం దేశంలో ఇదొకటే ఒక రాష్ట్రం సర్వే చేయలేదు చట్టం తీసుకురాలు రెండవది ఈయన చెప్పే మాటలు ఎట్లున్నాయంటే 5 సంవత్సరాల పాటు మౌనంగా ఉండి ఒక్క సమాధానం కూడా చెప్పకుండా ఏమైంది మధ్యకాలంలో 17 నుంచి 18 వరకు జరిగినప్పుడు ఒక మహిళ పాపం తహసీల్దారు పెద్దంబరపేటలో తహసీల్దార్ ఆమె ఒక రైతులే కొంత ఓ గ్రామం అంతా కూడా అస్తవ్యస్తమైంది వాళ్ళ పేరు తీసేసి నిషేధ జాబితాలో పెట్టారు ఆ రైతులు పోయినరు 2 సార్లు పోయినరు 3 సార్లు పోయినరు సమాధానం రాకపోతే ఆ రైతు ఈ కండువా పక్కన పెట్రోల్ సీస పెట్టుకొని పోయాడు అంటే ఎందుకు పోయిండు ఎవరినో ఇబ్బంది పెట్టడానికి ఇంకా నా మాట వీళ్ళు వింటలేదు నేను ఆమె ముందరనే కృష్ణాయిలు పోసుకొని నా ప్రాణం తీసుకోవాలనే ఒక గట్టి ఉద్దేశంతో పోయిండు అక్కడ అది తల తహసీల్ ఆఫీసులో ఉన్న ఒక ఆయన గ్రహించిండు నేనేదో పెట్టుకొని వచ్చిండని చెప్పి ఆ లాక్కొని పోయేటప్పుడు ఏమైంది తహసీల్ ఆఫీసు తహసీల్దారు కూర్చునే రూమ్లో కృష్ణ ఇది పడ్డది పెట్రోల్ పడ్డది అంటుకున్నది ఆమె చనిపోయింది సజీవంగా ఈ రైతు కూడా ఓ పరిగెత్తు పరిగెత్తు ఆయన కూడా చనిపోయాడు అంటే ఒక తహసీల్దారు ప్రాణం పోయింది ఎంతోమంది రైతులు వాళ్లకు హక్కు పుస్తకం రాలేదని తరతరాలుగా అనుభవిస్తున్న భూమి వాళ్ళకి అప్పటికే కాంగ్రెస్ హయాంలో పట్టాదారు పాస్ పుస్తకము టైటిల్ డీడు ఇవన్నీ కూడా ఇచ్చినాయి అవన్నీ తీసుకుపోయి ఇచ్చిన తర్వాత కూడా కానందువల్ల ఎంతోమంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు అంటే ధరణి ఏర్పాటుకు ముందు 100 రోజుల ప్రక్షాళన కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ఊరు చేపట్టారు గ్రామ సభలు పెట్టారు ఇవాళ సేమ్ మీరు గ్రామ సభలు పెడతా అంటున్నారు రేపు ఈ సమస్యల్ని ఒక గ్రామ సభల ద్వారా ఈ రెక్టిఫై చేయగలుగుతారా వాళ్ళు పెట్టిన పద్ధతి వేరు నేను కూడా వెళ్ళిన రంగారెడ్డి జిల్లా యాచార మండలంలో 4-5 గ్రామాలకు పెట్టిన వాళ్ళు ఏం చేసిండ్రు ఒక బిల్డింగ్ లో ఒక రూమ్ లో కూర్చున్నారు వాళ్ళు కొంత వాళ్ళ దగ్గర వచ్చిన సమాచారం అంతా తీసుకున్నారు వాస్తవమే కానీ తప్పులు బాగా జరిగినాయి మేము ఆ విధంగా చేయం మా పరిస్థితి మేము చేసేది ఏంటంటే గ్రామ సభ అంటే పంచాయతీరాజ్కు సంబంధించిన గ్రామ సభ పంచాయతీరాజ్ వ్యవస్థలో 73 రాజ్యాంగ సవరణ ప్రకారంగా పంచాయతీకి హక్కులు ఉన్నాయి పంచాయతీలో గ్రామ సభలో పెట్టి ఎవరెవరికైతే భూమి హక్కు ఇప్పటి వరకు రాలేదో అవన్నీ కూడా ఆ గ్రామంలో ఉండే పెద్దలను అడిగి పంచాయతీ వార్డు మెంబర్ను వీళ్ళతో అడిగిన తర్వాత అక్కడ రెవెన్యూ ఆఫీసర్ కూడా ఉంటాడు రెవెన్యూ ఆఫీసర్ ప్లస్ గ్రామ పంచాయతీ ఇవన్నీ సరి చేసిన తర్వాత మేము రికార్డులోకి ఎక్కియడం ఇది ఎందుకు చేస్తామంటే ఇది మొన్న వాళ్ళు 2017లో రికార్డుల సవరణలో ఏదైతే గ్రామాలలో పెట్టినరో దానికి దీనికి చాలా భిన్నంగా ఉంటుంది ఇది ఒక వ్యవస్థలో పెడతాం గ్రామ పంచాయతీ వ్యవస్థలో పెడతాం అందువల్ల ఏమవుతుంది సుప్రీంకోర్టు కూడా గ్రామ సభలో పెట్టిన వ్యవస్థను సుప్రీంకోర్టు కూడా దాన్ని అంగీకరిస్తుంది దానికి ఒక వ్యవస్థలో 73 రాజ్యాంగ ప్రకారంగా గ్రామ పంచాయతీలకు ఆ వ్యవస్థలో ఆ అధికారం ఉంది థ్యాంక్ యూ సార్ మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు చెప్పారు థ్యాంక్ యూ